హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో చూస్తున్నారు కదండి, నోరూరిపోయే చికెన్ వేపుడిని క్షణాల్లో చిటికలో సులభంగా చేసేసుకుందామండి. చాలా బాగుంటుంది. ముందుగా మనం ఒక పెను పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుందాం. ఈ నూనె కాగే లోపల మనం చికెన్లో కొన్ని కారం పొడి, ధనియాల పొడి అలాంటివి వేసి కలిపి పెట్టుకుందాం. నేను ఆల్రెడీ 1/4 కేజీ చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా కడిగేసి నీళ్ళన్నీ డ్రైన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో నేను 1.5 టీ స్పూన్ కారానికి సరిపడా కారం పొడి, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూను మిరియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మనం వేసుకున్న కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. మొత్తం ముక్కలకి బాగా పట్టాలండి. తర్వాత మనం ఈ టైంలోనే శనగపిండి తీసుకొని 2 టీ స్పూన్లు శనగపిండి, 1 టీ స్పూన్ మైదా పిండి. ఇక్కడ నేను మైదా పిండి వేసుకున్నానండి. బియ్యం పిండి కానీ, మైదా పిండి కానీ, కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా సరే 1 టీ స్పూన్ వేసుకొని ముక్కలకి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలండి. ముందే మనం శనగపిండి, మైదా వేసేస్తే ముక్కలకు సరిగ్గా పట్టబండి కారం మసాలాలంతా. అందుకని ముందు ధనియాల పొడి, కారం పొడి అన్నీ కలుపుకున్న తర్వాత మనం శనగపిండి, మైదా వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. నానాల్సిన అవసరం లేదండి. నూనె బాగా కాగిన తర్వాత మంట తగ్గించేసుకొని ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కలు వేయించుకోవాలి. ఇలా మనం పెను ఎంతైతే తీసుకున్నామో సైజుని బట్టి అందులో నూనె వేసుకుంటాం కదా, ఆ నూనెకి తగిన విధంగా మనం తీసుకున్న ముక్కలు ఎన్నైతే పడతాయో అన్ని ముక్కల్ని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. నూనెలో ముక్కలు వేసుకున్నంతసేపు సన్న మంట మీద వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ముక్కల్ని మనం వేయించుకోవాలి. సో సన్న మంట మీద వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ముక్కల్ని ఈ విధంగా అన్ని వైపులా ఎర్రగా వేగేలాగా వేపు చేసేసుకోవాలండి. అన్ని ముక్కల్ని ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం పక్కన ప్లేట్లో తీసిపెట్టేసుకోవాలండి. అన్ని ముక్కలు వేగిపోయాయండి. ఒక చిల్లులు గరిటె తీసుకొని నూనె లేకుండా ముక్కల్ని మాత్రమే మనం తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఇలా చిల్లులు గరిటెతో తీసేసుకుంటే మనకు నూనె అనేది రాకుండా ఉంటుంది. మీరు కావాలంటే టిష్యూ పేపర్ మీద కూడా వేసుకోండి. ఇలాగే మిగిలిన ముక్కలనంతా కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే పైనుండి మళ్ళీ కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటే ముక్కకి తగులుకొని తినేటప్పుడు ఆ మిరియాల పొడి తగులుతూ చాలా బాగుంటుంది ముక్క. ఈ టైంలోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. పక్కన ఉల్లిపాయలు, నిమ్మకాయ పెట్టుకొని 2 పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకొని పైనుండి కొంచెం నిమ్మరసం పిండి మధ్య మధ్యలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలతో నంచుకొని ఈ చికెన్ వేపుడిని తిని చూడండి. అస్సలు వదలరండి. సైడ్ డిష్గా, స్నాక్స్గా బాగుంటుంది. మొత్తం ఇలాగే ప్లేట్ అంతా లాగించేస్తారండి పిల్లలు కానీ పెద్దలు కానీ, అంత బాగుంటుంది. మరి ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో మిగతా రెసిపీస్ అన్నీ చూడండి.